హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా వర్షాకాలంలో సీడ్ రిలీజ్ చేసుకునే ముందు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీదనైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చాలా మట్టుకు ఏం చేస్తున్నారంటే వర్షాకాలంలో సీడ్ అనేది అసలు క్లైమేట్ చేంజ్ అవుతుంది అనేది కూడా తెలియదు. ఎందుకంటున్నానంటే సీడ్ తెచ్చుకున్నప్పుడు ఒక క్లైమేట్ ఉంటే, సీడ్ వస్తున్నప్పుడు ఒక క్లైమేట్, డంప్ చేసే టైంకి ఇంకొక క్లైమేట్ అనేది ఉంటుంది. ఇలా క్లైమేట్ చేంజెస్ అనేది మారుతూ ఉంటాయి. అయితే దీన్ని ఉద్దేశించి ఈ రెయిన్ సీజన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, సీడ్ డంప్ చేసే ముందు కొంతవరకు కొన్ని మెడిసిన్స్ అనేది మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే సీడ్ సప్లయర్ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సీడ్ ఆల్రెడీ మీరు బుక్ చేసుకుంటారు, పలానా డేట్ నాడు కావాలి, పలానా డేట్ నాడు మంచి రోజు ఉంది, నేను అదే రోజు నేను తీసుకొచ్చి నా పాన్లో డంప్ వేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనేది కొంతమంది అనుకుంటారు. కొంతమంది అయితే మంచి రోజులను చూసుకొని ఆ రోజు డంప్ చేస్తారు, బట్ ఆ రోజు వారికి కావాల్సినటువంటి వెదర్ అనేది వారి చేతుల్లో ఉండదు. వర్షం పడే అవకాశం ఉంటుంది, బీభత్సమైనటువంటి గాలులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది సీడ్ సప్లయర్స్ వారి యొక్క డేట్స్ను ఫిక్స్ చేసుకొని ఆ రోజు సీడ్ మూవ్ చేద్దామని అయితే అనుకుంటారు. అంటే ఫార్మరు సీడ్ సప్లయర్కి చెప్తాడు, సార్ పలానా రోజు నాకు మంచి రోజు ఉంది, నేను పలానా రోజు నేను తీసుకెళ్తాను, అంతవరకు మీ దగ్గర పెట్టుకోండి అంటే డెఫినెట్లీ అన్నట్టు అనుకుంటాడు. బట్ ఎక్కువ రోజులు అయితే ఆపడు సీడ్ని, ఎందుకంటే తనకు కూడా కావాల్సినటువంటి ఫీడ్ అనేది దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు పది రోజులలో తీసుకెళ్తాను అంటే 10 రోజులకు కావాల్సినటువంటి ఫీడ్ అనేది తాను మేపాలి, కాబట్టి ఆ 10 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచుకోవాలన్నా కానీ తన వల్ల కాదు. ఎందుకంటే తనకు కూడా కాస్ట్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఫీడ్ ఎక్కువగా పోతూ ఉంటుంది, కాబట్టి తన గురించి కూడా మనం ఆలోచించే అవసరం అయితే ఉన్నది ఇక్కడ. అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే సీడ్ని మన ఫామ్లో వదిలిపెట్టే ముందు సరైనటువంటి క్లైమేట్ కనుక లేకపోతే చాలా వరకు మోర్టాలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఫీల్డ్లో. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క రెయిన్ సీజన్లో మనం సీడ్ వదిలే ముందు దాని యొక్క వాటర్ పారామీటర్స్ బాగున్నాయా లేదా అనేది అయితే చూసుకోండి. ఇక ఇక్కడ చూసుకుంటే సీడ్ని పలానా డేట్ నాడు నేను తెచ్చుకుంటాను, ఏ టైంలో డంప్ చేస్తున్నారు అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే అది ఆ డే మొత్తం ట్రావెల్ చేసి వచ్చినప్పుడు దానికి స్ట్రెస్ అనేది ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫీడ్ నెక్స్ట్ డే నుండి తీసుకోదు. ఒకవేళ కొన్ని చేపలు అయితే హెవీ లాంగ్ జర్నీ చేసి వచ్చి నెక్స్ట్ డేనే స్ట్రెస్లో ఉండి మోర్టాలిటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే చాలామంది ఫార్మర్స్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, ఎట్టి పరిస్థితుల్లో వర్షపు నీళ్ళల్లో మీరు సీడ్ని రిలీజ్ చేస్తున్నప్పుడు కొంతవరకు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మీ యొక్క పిహెచ్ టెస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేసుకోవాలి. అలాగే అమోనియా కానీ నైట్రేట్ కానీ నైట్రేట్ లాంటి టెస్టులు చేసిన తర్వాత సీడ్ని రిలీజ్ చేయడానికి చూడండి. ఎందుకంటున్నానంటే వర్షపు నీరులో హార్డ్నెస్ అనేది కొంతవరకు చేపకు ఇబ్బంది అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్ల డంప్ చేసే ముందు మీ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ అయితే దగ్గరలో పెట్టుకోవాలి. ఒకటి విటమిన్ సి, అలాగే ప్రోబయోటిక్. ఈ రెండు ప్రోడక్ట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఈ విటమిన్ సి అనేది పిల్ల అనేది చాలా లాంగ్ జర్నీ చేసి రావడం వల్ల స్ట్రెస్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ లాంగ్ జర్నీ చేసి వస్తున్న సమయాలలో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఎక్కువగా మోటాలిటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది డ్రమ్ములలో. కాబట్టి వీటిని ఉద్దేశించి అయితే విటమిన్ సి దగ్గర పెట్టుకోండి. విటమిన్ సి దేనికి పనిచేస్తా అంటే స్కిన్ రెసిస్టెంట్, డిసీజ్ రెసిస్టెంట్, అలాగే స్ట్రెస్ రెసిస్టెంట్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ప్రోబయోటిక్ విషయానికి వచ్చేసరికల్లా బయట నుండి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేయడానికి, అలాగే మైక్రో ఆర్గానిజంను డెవలప్మెంట్ చేయడానికైతే మనకు ప్రోబయోటిక్ అనేది పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రోబయోటిక్ వల్ల డైజెషన్ సిస్టమ్ కానీ, అలాగే ఫిష్ యొక్క కండిషన్ కానీ, ఫిష్ యొక్క హెల్త్ కానీ బాగుండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రోడక్ట్స్ని మీ దగ్గర పెట్టుకుంటే సర్వైవల్ రేట్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ రెండు ప్రోడక్ట్స్ కనుక మీ దగ్గర లేకపోతే ఇమీడియట్లీ నియర్ బైలో ఉన్నటువంటి స్టోర్స్కైనా విజిట్ చేసి తెచ్చుకోండి. లేదు అనుకుంటే మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే మన మహిపాల్ ఫిషరీస్ అనేది మీకు ఎప్పుడూ తోడుండే అవకాశం అయితే ఉంటుంది. మన మహిపాల్ ఫిషరీస్లో ప్రతి మెడిసిన్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తెల్ల చేపల పెంపకం చేసినటువంటి ప్రతి ఫార్మర్ ముఖ్యంగా చూసుకుంటే రెయిన్ సీజన్లో ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది కొంతవరకు చేసుకోండి. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల ప్లాంక్టోన్ అనేది ఎక్కువగా
డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు, అది షార్ట్ టైంలోనే కనిపించే రిజల్ట్. కాబట్టి ఫర్మెంటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి చేసిన తర్వాత వదులుకుంటే మాత్రం మంచి హీల్డింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫర్మెంటేషన్ ఏదో స్టార్టింగ్లోనే చేయాల్సిన అవసరం లేదు, ఎవ్రీ 20 డేస్కి ఒకసారి అన్నట్టు ఫర్మెంటేషన్ చేస్తే పాండ్లో ప్లాంక్టోన్ అనేది ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక కావాలి అనుకుంటే మన మహిపాల్ ఫిషెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.